ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రపంచంలోనే అందానికే కొత్త డెఫినేషన్ను అందిస్తున్న చిన్నారులు అందం అనే కాన్సెప్ట్ను ఒక్కొక్కరు ఒక విధంగా నిర్వచించారు. నిజానికి అందం అనే కాన్సెప్టు కొన్నిసార్లు ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమైనదేమోనని అనిపిస్తుంది. ఒక్కోసారి ఒక చిన్ని నవ్వు అందరినీ పిచ్చెక్కిచ్చేస్తుంది. కొందరికి ఒత్తైన శిరోజాలనేవి అందమైన కాన్సెప్ట్కు డెఫినేషన్గా అనిపించవచ్చు. అలాగే కలవు పువ్వు లాంటి కళ్ళు, నాజూకు శరీరం, బొద్దుగా ఉండే రూపం, ఇలాంటి అందాన్ని వర్ణించేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ను అనుసరిస్తారు. మరికొంతమంది బాహ్య సౌందర్యం కంటే మానసిక సౌందర్యం మంచిదని ఫిలాసఫీలు కూడా చెప్తారు. ప్రతి ఒక్కరూ యూనిక్ స్టైల్లో అందంగానే ఉంటారని అంటారు. కొంతమంది తమ అపీరెన్స్తో యూనిక్ స్టైల్లో ఫ్యాషన్ వరల్డ్ని రూల్ చేస్తారు. ఈరోజు ఈ వీడియోలో అందానికే వన్న తెస్తున్నటువంటి ఐదుగురు చిన్నారుల గురించి తెలుసుకుందాం. మేగాన్ అండ్ మార్గాన్. డార్క్ కలర్లో కలిగిన ఈ ట్విన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. మిలియన్కు పైగా లైక్స్, అలాగే కమెంట్స్ విపరీతంగా ఆకర్షిస్తున్నారు. వీరు అత్యంత సాధారణమైన చిన్నారులు. అయితే బ్లూ ఐస్ కలిగి ఉండడం వలన వీరు తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మోర్గాన్కు ఒక కన్ను డార్క్ బ్రౌన్ కలర్లో ఉందన్న విషయాన్ని గమనించగలుగుతారు. అందువలన ఈమెకు పాపులారిటీ మరింత పెరిగింది. పాపులారిటీ కోసం వీరు ప్రాకులాడలేదు, దానంతటదే పాపులారిటీ వీరిని వరించింది. వీరిని పాపులర్ చేసిన ఘనత ఓ మ్యూజిషియన్కే దక్కింది. ఒకనొక పర్ఫార్మెన్స్ సమయంలో వీరిని గమనించిన ఓ మ్యూజిషియన్ వీరిని తన కెమెరాలో క్లిక్ చేసి ఆ ఫొటోస్ను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే, మోగాన్ అండ్ మార్గాన్లు అత్యంత పాపులర్ ట్విన్స్గా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అనేక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీలు వీరిని సంప్రదించారు. ఇలా తమకంటూ వీరు ఫ్యాన్ ఫాలోయింగ్ను ఏర్పరచుకున్నారు. వీరికి కూడా కెమెరాలకు ఫోజులు ఇవ్వడం కూడా భలే ఇష్టం. కాబట్టి తమ పాపులారిటీని ఈ ట్విన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆకర్షణీయమైన చిరునవ్వుతో అత్యంత మందిని ఆకర్షిస్తున్నారు. ఆవా క్లార్క్, ఈమె పుట్టగానే తన అపీరెన్స్తో తన తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచింది. కళ్ళు బ్లూ అండ్ గ్రీన్ కలిగినవి, పెదాలు బ్రైట్ పింక్ కలర్, అలాగే శిరోజాలు స్కిన్ వైట్ కలర్లో ఉన్నాయి. ఇలా ఈ చిన్నారి పుట్టగానే తన అపీరెన్స్తో తన తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచింది. అయితే ఒకనొక హెల్త్ కండిషన్ వలన ఈమె అపీరెన్స్ ఇలా ఉందని అంటున్నారు. ఫ్యాషన్ వరల్డ్ అయితే యూనిక్గా ఉన్నవారికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలా ఈ చిన్నారి కూడా ఫ్యాషన్ వరల్డ్లో ఒక భాగమైపోయింది. ఫ్యాషన్ డిజైనర్స్ అలాగే ఫోటోగ్రాఫర్స్ల అటెన్షన్ను గ్రాప్ చేసుకుంది. ఎవాన్ తరచూ ఫ్యాషన్ ఫోటోగ్రఫీస్లో పార్టిసిపేట్ చేస్తుంది, కెమెరాకు పోజులు ఇస్తోంది, ఎన్నో మ్యాగజైన్ పేజెస్ను అలంకరిస్తోంది. 4 ఏళ్ల వయసున్నప్పుడు ఈ చిన్నారి అందురాలిగా మారిపోయే అవకాశం ఉందని వైద్యులు భావించారు. అయితే అదృష్టవశాత్తు వైద్యులు ఆ చిన్నారికి ఆ గడ్డం నుంచి గట్టెక్కించారు. అయినా ఈ చిన్నారి గ్లాసెస్ ధరించాల్సి వస్తుంది. ఇవేవి ఈ చిన్నారి మోడలింగ్ కెరీర్కు అడ్డంకి కావని ఆ చిన్నారి బిజీ స్కెడ్యూల్ను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఏప్రిల్ స్టార్. ఒకనొక సమయంలో ఈ చిన్నారి తన అపీరియన్స్ పట్ల తీవ్ర అసంతృప్తి చెందింది. తోటి పిల్లలతో కలిసేది కాదు, ఇంపీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడేది. అయితే ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎవరికి తారాస్థాయికి చేరుస్తుందో, అలాగే ఎవరిని ఎంకరేజ్ చేస్తుందో మనం ఊహించలేము. అనుకోకుండా ఈ పాప ఫ్యాషన్ వరల్డ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థాయిని సొంతం చేసుకుంది. విటిలియో అనే డిసీజ్కు ఈ చిన్నారి గురైంది. ఈ కండిషన్ వలన స్కిన్ కొన్ని ప్రాంతాలలో తన సహజ రంగును కోల్పోతుంది. మొనలిన్ అనే స్కిన్ పిగ్మెంట్ కొన్ని ప్రాంతాలలో పనిచేయకపోవడం వలన ఇలా జరుగుతుంది. అయితే ఈ చిన్నారి తన స్కిన్కి సంబంధించి మానసిక వేదనకు గురవుతున్న సమయంలో తనలాంటి స్కిన్ సమస్య ఉన్న మరొక సెలబ్రిటీని ఆ చిన్నారి చూడడం జరిగింది. అత్యంత పాపులర్ అయిన ఆ స్టార్ ఈ చిన్నారికి ఇన్స్పిరేషన్గా మారింది. వీరిద్దరూ విటిలిగోకు డెడికేట్ చేసిన ఓ ప్రోగ్రామ్కు గెస్ట్గా వెళ్లారు. ఇన్స్టాగ్రామ్లో ఈ చిన్నారి తనకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ షేర్ చేయడానికి వెనకడదు. ఇప్పుడు ఏప్రిల్కు ఎటువంటి మానసిక వేదన లేదు. తన స్కిన్తో తను అత్యంత కంఫర్టబుల్గా ఉంది. సోషల్ మీడియాలో తన ఫోటోను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.
నెటిజన్స్ కూడా ఆమె ఫొటోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, లైక్స్ అలాగే షేర్స్తో బిజీగా ఉంటారు. అబాష్, ఈ అబ్బాయి అందరిలాగానే సాధారణమైనవాడు. ఈ చిన్నారి ప్రత్యేకతను ఎవరూ గుర్తించలేదు. అయితే ఓ పర్యాటకుడు తన ట్రావెల్ లాగ్లో భాగంగా తీసిన చిత్రాలలో ఈ చిన్నారి కెమెరాకు చిక్కాడు. అలా ప్రపంచానికి పరిచయమయ్యాడు ఈ నీలికల్ల చిన్నారి. ఈ చిన్నారి ఇథియోపియాకు చెందినవాడు. మొదటిసారి చూసినప్పుడు ఈ చిన్నారిలోని ప్రత్యేకతను సులభంగా గుర్తించలేము. అయితే నిశితంగా పరిశీలిస్తే ఈ చిన్నారి బ్లూ ఐస్ అనేవి అత్యంత ఆకర్షణీయంగా కలిగి ఉన్నాయని భావిస్తాము. అయితే ఈ బాలుడు చెందిన తెగలు ఇటువంటి బ్లూ ఐస్ అనేవి అరుదైన విషయం కాబట్టి సదరు పర్యాటకులు ఈ చిన్నారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకోవాలని భావించారు. ఈ చిన్నారి పేరు అబాస్ అని వార్డెన్బర్గ్ సిండ్రోమ్తో ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది. ఈ చిన్నారి పుట్టినప్పుడు తల్లిదండ్రులు కొంచెం షాక్కి గురయ్యారు. ఎందుకు ఇలా ఉందో అని అర్థం చేసుకోలేకపోయారు. అయితే వైద్యుడి వద్దకు వెళ్లేందుకు వారికి స్తోమత లేకపోవడం వారు వెళ్ళలేకపోయారు. కొన్ని నెలల తర్వాత ఈ చిన్నారి కంటి చూపు సాధారణంగానే ఉందని తెలిసి నిశ్చితపడ్డారు. ఇప్పుడు అబ్బాస్ ఆ ప్లేస్లో ఓ ఫేమస్ పర్సనాలిటీ. ఇక్కడ విచ్చేసిన వారు ఆ చిన్నారికి ఉపయోగపడే వస్తువులు ఇస్తూ సహాయం చేస్తారు. కొంతమంది ఆహారం ఇస్తారు, మరికొంతమంది బుక్స్ ఇస్తారు. ఏవా మేరీ అండ్ రియా రోజ్ 2017లో ఓ అమెరికన్ మ్యాగజైన్ ఈ ట్విన్స్ని ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ట్విన్స్గా గుర్తించింది. లాస్ ఏంజల్స్కి చెందినవారు వీరు. చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ మోడల్స్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2 ఏజెన్సీలకు వర్క్ చేస్తున్నారు. ఫిలింఫేర్ ఫ్యాషన్ మ్యాగజైన్లో కూడా తలుక్కుమంటున్నారు. వీరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వీరికి అత్యంత పాపులారిటీని తెచ్చిపెట్టింది. వీరి తల్లి ఈ చిన్నారి మోడల్స్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ను మేనేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారులకు సోషల్ మీడియాలో 470,000 మంది వీరి ప్రొఫైల్ సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. పిల్లలకు నచ్చితేనే మోడలింగ్లోకి అడుగు పెట్టమని వీరి తల్లి ఈ ట్విన్స్కి సలహా ఇచ్చిందట. ప్రస్తుతం ఈ చిన్నారులందరూ మోడలింగ్లో అత్యంత కంపాటబుల్గా ఉన్నారు. కెమెరాకు ఫోజులు ఇవ్వడానికి ఎంజాయ్ చేస్తున్నారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. మ్యాడన్ హంప్రీస్. అమెరికాలోని ఓక్లాహోమాలో జన్మించిన ఈ చిన్నారి అరుదైన ఫేషియల్ ఫీచర్స్తో విభిన్నంగా ఉంటాడు. ఈ కండిషన్ను క్లఫ్ట్ లిప్ లేదా క్లఫ్ట్ ప్యాలెట్ అని అంటారు. దాంతోపాటుగా ఈ చిన్నారి కళ్ళు కూడా విభిన్నంగా ఉంటాయి. 2 కళ్ళు 2 వేరువేరు రంగులలో ఉంటాయి. హెట్రోక్రోమియా అనే కండిషన్ అత్యంత అరుదైనది. 1% మంది ప్రపంచ జనాభాకు ఈ కండిషన్కు గురవుతారట. నీలం అలాగే హెజల్ రంగు కళ్ళతో విభిన్నంగా ఉన్న మ్యాడన్ అదృష్టం ఏంటంటే క్లిప్ లిప్ అనే సమస్యను అధిగమించగలగడం. అయితే కంటి రంగులను మాత్రం వైద్యులు కరెక్ట్ చేయలేకపోయారు. అయితే స్కూల్ పిల్లల బుల్లీయింగ్ మాత్రం తప్పలేదు. వారందరినీ అవాయిడ్ చేసి సైలెంట్గా ఉండడానికి మ్యాడన్ అలవాటు పడ్డాడు. అయితే ఈ మ్యాడన్ స్టోరీ ఇంతటితో ఆగలేదు. మ్యాడన్ అమ్మగారు ఓసారి ఫేస్బుక్లో ఓ పిల్లి ఫోటోను చూశారు. యానిమల్ రెస్క్యూ టీమ్ ఆ ఫోటోను పోస్ట్ చేశారు. మ్యాడన్కి అలాగే పిల్లికి కంటి రంగు విషయంలో అలాగే పెదాల విషయంలో ఎన్నో పోలికలు ఉండడంతో మ్యాడన్ కుటుంబం ఆ పిల్లిని దత్తత తీసుకుందామని భావించారు. చాలా దూరం ప్రయాణించి మొత్తానికి ఆ పిల్లిని ఆ కుటుంబం తెచ్చుకుంది. మ్యాడన్ ఇప్పుడు బయటి వారి నుంచి వచ్చే కమెంట్స్కు కృంగిపోవట్లేదు. తమ ప్రియ నేస్తమైన పిల్లితో సమయాన్ని గడుపుతూ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారుగా ప్రపంచంలోనే వింతైన పిల్లల గురించి. వీరిలో ఎవరి స్టోరీ మీ మనసుకు హత్తుకుందో మాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. వింతగా ఉన్న పిల్లలు పిల్లలే కదా, కల్లాకపటం లేని పసి హృదయాలు. వీరిలో కొందరు జెనెటిక్ డిజార్డర్తో వింతగా జన్మించడంతో ఈ మిగతా వారి కంటే కొంచెం విభిన్నంగా ఉన్నారు. మరికొంతమంది తమ ప్రత్యేకతతో వింతైన వారుగా ఇంటర్నెట్లో సెన్సేషన్గా మారారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.